పల్లెవెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఎమ్మిగనూరు రాష్ట్రంలో జగన్ సర్కారు రాజ్యాంగ విరుద్ధంగా అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తుందని, ముఖ్యమంత్రి జగన్ రాజ్యాంగ విద్రోహ శక్తిగా మారాడని టీడీపీ నాయకులు ఆరోపించారు. శనివారం మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక కోట్ల క్యాంప్ కార్యాలయం నందు 73వ రాజ్యాంగ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్ర పటమునకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పురస్కరించుకొని ఆ మహనీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నది ఏమిటంటే, 3.5 ఏళ్ల జగన్ పాలన అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసే విధంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ విద్రోహ శక్తిగా మారాడని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మరి సప్లాన్ నిధులను నవరత్నాలకు మళ్లించి తీరని అన్యాయం చేశాడు. మరి తన సామాజిక వర్గానికి మాత్రం అగ్రపీఠం వేసి మరి ఉన్నత పదవులు అవకాశం కల్పిస్తే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మాత్రం మరి సామాజిక న్యాయం పేరుతో మరి పవర్ లేని పదవులు, వాటికి గదులు లేవు, నిధులు లేవు, విధులు లేవు, ఖర్చు కూర్చులేని నామినేటెడ్ పదవులు కట్టబెట్టి సామాజిక న్యాయమని చెబుతున్నాడు. ఈయన ఒక మోసకారి సంక్షేమం. ఈ మోసకారి సంక్షేమానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు కూడా దగ్గర పడ్డాయని చెప్పి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ప్రతి పథకానికి జగన్ అన్న పేరు, ప్రతి పథకానికి తన తండ్రి పేరు పెట్టుకుంటున్నాడు. ఈరోజు మరి ఎన్నో సేవలు చేసిన మహానీయుల్ని విస్మరిస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? రాజ్యాంగాన్ని అనుసరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో ఓవర్సీస్ విద్యా పథకానికి పేరు పెట్టారు. మరి అదేవిధంగా జగ్జీవన్రామ్ పేరుతో మరి ఎస్సీలకు 200 యూనిట్లు పథకానికి కూడా శ్రీకారం చుట్టారు. సంజీవయ్య పేరును మరి నెల్లూరు జిల్లాలో థర్మల్ ప్లాంట్కి పెట్టారు. ఎందరో ముఖ్యమంత్రుల పేర్లను ఇవాళ మరి పార్కులకు, పథకాలకు, ఇండోర్ స్టేడియంలకు, మరి విజయభాస్కర్ రెడ్డి గారి పేరు ఇండోర్ స్టేడియానికి పెట్టారు. ఇలా పెట్టి గౌరవిస్తే జగన్ మాత్రం ఇవాళ విజయవాడలో భారతదేశంలో ఉన్నటువంటి హెల్త్ యూనివర్సిటీని, అంటే పేరుగాంచిన హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ పేరు మార్చిన దుర్మార్గమైన చర్యలకు పూనుకుంటున్నాడు. మరి జగన్ అన్ని రకాలుగా మరి చెత్త పన్ను వేస్తున్నాడు, ఇంటి పన్ను వేస్తున్నాడు. మరి అన్ని ప్రజలపై పన్నులు మరి బస్సు ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, వన్ టైం సెటిల్మెంట్ పేరుతో మరి గృహ నిర్మాణ పథకాలపై పేదల రక్తము పీలుస్తూ 4,500 కోట్లు దోపిడీ చేయడం జరిగింది. ఈ దోపిడీ పాలన చరమగీతం పాడడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి కోట్ల నాయకత్వంలో పార్టీ బలోపేతం కృషి చేస్తామని, మరి ఈ సందర్భంగా ఆ మహానుభావుడు అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగి ప్రభుత్వ విధానాలను ఎండగట్టి ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తారు.